తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరాంపురం ఫారెస్ట్ రోడ్డులోని పులి సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రధానంగా కూడా నిన్న ఏదైతే అర్ధరాత్రి సమయంలో 1:30 సమయంలో ఈ చిరుతపులి రాజమహేంద్రవరానికి సంబంధించిన లాలా చెరువు సమీపంలో ఉన్నటువంటి పుష్కరవనం దగ్గర ఒక రోడ్డు క్రాస్ చేస్తుండగా, అంటే ఒక వేరే జంతువుని నోటు కరుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తుండగా కూడా వాహనదారులు దాన్ని గమనించడం జరిగింది. వాహనదారులు గమనించి వెంటనే కూడా అక్కడ ఉన్న అధికారులకి అలర్ట్ చేయడంతో నిన్నటి వరకు కూడా, అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా నిజంగా అది పుల కాదా లేదంటే వేరే జంతువు ఏదైనా అని చెప్పేసి అని కూడా వాళ్ళందరూ కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నా కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు మాత్రం ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు నిన్న సాయంకాలం కూడా ఏదైతే అక్కడ వాళ్ళున్న ప్రదేశం పులి సంచరించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ వేలుముద్ర పాదముద్రలు ఏవైతే ఉన్నాయో ట్యాప్ కెమెరా ద్వారా కూడా పాదముద్రలు సేకరించడం జరిగింది. అయితే సేకరించినప్పటికీ కూడా అవి నిజంగా పులివేనా లేదంటే వేరే ఇతర జంతువుదా అని చెప్పేసి దానిపై దాన్ని లాభం కూడా పంపించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వెంటనే కూడా లాలా చెరువులో ఉన్నటువంటి ఏదైతే డీడీ రేడియో స్టేషన్ ఏదైతే ఉందో స్టేషన్ సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా పులి ఒక పులి వెళ్తూ కూడా అక్కడ ఉన్న లోపల ఉన్న బ్యారేజ్ గా పులి వెళ్తూ కూడా ఎదురుగుండా పంది వెళ్తుంది, అంటే పందిని వేటాడుతూ వెనకాలతోనే జాగా దాని వెనకాలతో కూడా పులి వెళ్తూ కూడా ఉన్న దృశ్యాలు అయితే మాత్రం సిసి కెమెరాల ఫుటేజ్ అయితే మాత్రం దొరికిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఫారెస్ట్ సంబంధించి అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకున్న అధికారులు అందరూ కూడా ఈ రోజు సాయంకాలంలో పెట్టుబడి కూడా పులి నెట్వర్క్స్ లో కూడా బంద్. రైట్, థ్యాంక్ యూ సతీష్.